నాగారం ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ మూలంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, డంపింగ్ యార్డ్ను వెంటనే మార్చాలని డీసీసీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు కేశవను డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా ఆందోళన చేస్తున్న నాగారం ప్రజలకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. నగరంలోని నాగారం 300 క్వార్టర్స్ కాలనీలో గల డంపింగ్ యార్డ్ని తొలగించాలని ఆ కాలనీ వాసులు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా మా గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ నాలి చేసుకుని జీవించే మాకు డంపింగ్ యార్డ్తో అనేక అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే డొక్కాడని మా జీవితాలకు తోడుగా అనారోగ్యాలకు గురవుతున్నామని తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ని సందర్శించారు. ఇందిరమ్మ గృహాలకు ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ను చూసి ఆశ్చర్యపోయారు. ఇందిరమ్మ ఇల్లు పూర్తి కాకముందే అవే ఇండ్ల ముందు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుండి తొలగించే వరకు ఈ కాలనీవాసులకు అండగా ఉంటామని కేశవేణు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఈరోజు నాగారంలోని 300 క్వార్టర్లో స్థానిక ప్రజలు ఏదైతే ఇక్కడ డంపింగ్ యార్డ్ వల్ల ఇబ్బందుల గురి అవుతున్నారని, వారు గత 13 రోజులుగా చలికి ఎండకు ఎండుతూ ధర్నా చేయడం జరుగుతున్నది. వారి సమస్యలు మా దృష్టికి రావడంతో జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడికి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత నిర్లక్ష్యంగా మున్సిపల్ సిబ్బంది కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారో ఇక్కడ డంపింగ్ యార్డ్ నిర్వహణ, దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. యాక్చువల్గా గవర్నమెంట్ కేటాయించిన 84 ఎకరాల రీసైక్లింగ్ ప్రాజెక్టు అక్కడ ఉన్నది. అక్కడికి దాకా వెళ్లకుండా కాంట్రాక్టర్ ఇక్కడ రోడ్డుపైన వేయడం జరుగుతుంది. దీనివల్ల నియామాబాద్లోని ఎక్కడైతే మొత్తం ఉన్న చెత్త, నగరంలోని 50 డివిజన్లలోని చెత్త, మరియు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చే స్టెరిలైజ్ చేయబడిన మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాం. 13 రోజులే అవుతుంది మొత్తం ఇక్కడనే ఆశ్రయించుకొని ఇక్కడనే మేము ఇక్కడనే కూర్చుంటున్నాము. నైట్ అనక డే అనక మొత్తం పిల్లలతో సహా మొత్తం ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం. కాబట్టి ఈ డంపింగ్ హాల్ తీసేయాలని అందరిని అధికారులు మేము కోరుకుంటున్నాము. డంపింగ్ హాల్ చేయబట్టి మాకు రోగాలు బాగా ఇబ్బంది అవుతున్నాయి. మా పిల్లలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మేము చేసిన కష్టం కూడా హాస్పిటల్ పాలవుతున్నాయి. మాకు బాగా మీరు అందరు చర్య తీసుకోవాలని మేము దయచేసి కోరుకుంటున్నాము. ఈ డంపింగ్ హాల్ మాకు అవసరం లేదండి. ఇక్కడ డంపింగ్ హాల్ చేయబట్టి పెద్దలు పిల్లలు అందరూ రోగాలతో చెలగాటం, ప్రాణాలతో చెలగాటం ఉన్నది. ఆ ప్రాణాలతో చెలగాటం ఆడద్దని దయచేసి అందరినీ కోరుకుంటున్నాము. మాకు ఈ డంపింగ్ హాల్ ఇక్కడ నుంచి తీసేయాలండి. డంపింగ్ చదువులు ఎవరి డంపింగ్ యార్డ్ వెంటనే, డంపింగ్ యార్డ్ వెంటనే, డంపింగ్ యార్డ్ వెంటనే, జిల్లా కలెక్టర్ వెంటనే, జిల్లా కలెక్టర్ వెంటనే, జిల్లా కలెక్టర్ వెంటనే. వారం రోజు వారం రోజు రోడ్లు దానికి